అయ్యా నమస్తే అయ్యా. హలో, నమస్తే. మీ పేరు? రాంబాబు. ఏ ఊరు మంది? బుడుమూరు. బుడుమూరా? ఏ మండలము? లావేరు మండలం. లావేరు మండలమా? ఇటు ఈ ఊర్లో ఎన్నో ఇళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ. అదే చాలా రోజులు కంటే ఉంటాం. చాలా రోజులు అంటే ఒక 10-15 సంవత్సరాలు అవుతాయి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాంలేండి. ఏం వ్యాపారం చేస్తుంటారు? ఏ వ్యాపారం? ఏ వ్యాపారాలు బాగలేవు. ఏ వ్యాపారం ఏం చేస్తున్నారు? వ్యాపారం ఏదో చేస్తున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటీ లేదు. ఇక తౌళ్ళు ఇవన్నీ అమ్ముతున్నాం కదా. తౌడు అమ్ముతున్నారు? తౌళ్ళు. ఎంత వస్తుంది రోజు? ఏటు వస్తుంది. ఏడు సాలే సాలదు. ఏటు చాలట్లేదు. ఏ దేనికి దేనికి సాలదు. రోజుకు ఆదాయం ముప్పై ఒక 100, 1000, 50 వస్తుందో తెలుసా? 1000 వస్తుంది. మరి ఇంకేమి? అందులో 50, 60, 70 వస్తుంది అంతే. ఎక్కడ ఎక్కడ వచ్చేది అంటే. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీరేలా ఉందంటాం. మరి ప్రభుత్వం తీరేడు బాగలేదండి. ఏంటి బాగలేదంటే? బాగలేదంటే అభివృద్ధి లేదు. మెయిన్ ఏ కట్టడాలు లేవు. కోల్చడాలే కానీ కట్టడాలు ఉండవు. మొత్తం కోల్చడమే. ఆ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన రోడ్లే తప్పించి ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా అక్కడే లేదు. ఒక్క రోడ్డు కానీ ఒక భవనం కానీ తిరగేయడం మటుకు తిరగేస్తాను. ఆ బాధ ఎట్లేదు. ఇప్పుడున్న రోజుల్లో ప్రభుత్వం సామాన్య మానవుడికి ఆదుకుంటున్నాము, మంచిగా చేస్తున్నాము, ప్రతి సబ్సిడీలు ఇస్తున్నాము అని అంటున్నది కదా. మరి సబ్సిడీలు ఎవరికి అంటిస్తాను? బీసీలకి ఎట్టిస్తాడా? బీసీలకి ఎట్లేదు. ఈ ఎస్సీలకు కూడా ఎట్లేవు. నోటితోటే కానీ పని అవ్వడం లేదు. నోటితోనే పని అవ్వటం లేదు అంటున్నారు. మరి వర్క్ లేవే. నోటితోటే పని. భవనాలు ఇప్పుడు ఇరగొడేస్తాడు. కట్టడాలు లేవు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి వాళ్ళకి ఆదుకుంటున్నాము, ఇంటి గడప గడపకు వచ్చి ప్రతి కష్టంను తెలుసుకుంటున్నాం కదా అంటున్నారు కదా. మరి మీరే అంటారు? ఏడు తెలుసుకుంటారు? అడుగుతారు. వాళ్ళు ఇచ్చినవి అందుతానయ్యా లేదా అని అడుగుతారు. అంతవరకే అవన్నీ ఎవరికి కావాలండి? మన ఎమ్మెల్యే గారు గొర్రెకన్న కుమార్ గారు ఏమైనా మనకి ఆదుకోవడం కానీ ఏమైనా జరుగుతుంది ఇక్కడ? అగే పడలేదు. ఇంతవరకు ఆగిపోయింది. మరి ప్రతి ఊరికి వస్తున్నాము. గడప ఒకసారి వచ్చినాడు గడ. మామూలు 4 సంవత్సరాలకి ఒక గడప గడప ప్రోగ్రామ్కి వచ్చినారు అంతే. వచ్చి ఏం చెప్పారు? ఏ అడుగుతాను రా. ఏటేటి ఇచ్చినారు? ఏడు మీకు అందుతానయ్యా ఇచ్చినవే చెప్తాను రా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మద్యపానం నిషేధం అన్నారు కదా, మీరేట అంటారు? ఫుల్ మద్యపానం మొత్తం ఏర్లై పారుతుంది. ఎక్కడ నిషేధం? మరి ఎలా ఏర్లై పారడం అంటే ఏంటి? ఏ విధంగా? ఏ విధంగా? మాత్రం ఎచ్చల విడిగా అమ్ముతాను రా. మరి ఇంకేటి ఎచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతుంది. ఇప్పుడు షాపుకి కూడా వెళ్ళక్కర్లేదు. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది అంటావు? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది. బాగుపడుతుంది గ్యారంటీ. అభివృద్ధి ఉంటుంది గ్యారంటీగా. సంక్షేమాలు పక్కన పెట్టండి. అభివృద్ధి చేయాలి ముందు ఊరికి. అంటే ఊరికి అభివృద్ధి అవ్వట్లేదు అంటారు? ఏట్లేదు. అభివృద్ధి ఏట్లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్రలు గట్టి చేస్తున్నారు కదా, మరి వాటి గురించి మీరేటంటారు? బాగానే ఉంది కదా స్పందన. బాగానే ఉంది కదా. బాగానే అవుతుంది కదా. జనాలు కూడా వస్తుండ్రు. స్పీచ్ కూడా బాగానే ఉంది. అతను చెప్పింది